స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా వెండితెరకి పరిచయం అయ్యి పద్దెనిమిదేళ్లకే భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మన టాలీవుడ్లో యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ నెంబర్ వన్ ఎవరయ్యా అంటే ఇతర హీరోల అభిమానులు సైతం జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్తారు ఇన్ని తన నట విశ్వరూపంని తెలుగు తెరకి మాత్రమే పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన నట విశ్వరూపంని మొత్తానికి చూపించబోతున్నాడు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా ప్రభాస్ కి రేంజ్ కి ఎలాంటి సందేహం లేదు ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ కొమరం భీం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికి తెలిసింది ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కార్ డ్రైవింగ్ విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పన లేదు రెండు వేల తొమ్మిది టీడీపీ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో జరిగిన కార్ యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ కార్ డ్రైవింగ్ విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటున్నాడు తన ఫంక్షన్స్ కి వచ్చిన అభిమానులకు కూడా పదే పదే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉండడం మన అందరికి తెలిసిందే తన అన్నయ్య దగ్గర నుండి తండ్రి వరకు ప్రతి ఒక్కరూ కార్ యాక్సిడెంట్లోనే మరణించడంతో ఎన్టీఆర్ కార్ డ్రైవింగ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నాడు తన దగ్గర పనిచేసే డ్రైవర్కి ఆయన దాదాపుగా యాభై నుండి అరవై వేల వరకు జీతం ఇస్తున్నాడట లాక్డౌన్ సమయంలో పని లేకపోయినా ప్రతి నెల స్టాఫ్తో పాటు కార్ డ్రైవర్ కూడా జీతం పంపేవాడట సాధారణంగా సెలబ్రిటీలు తమ దగ్గర పనిచేసే కార్ డ్రైవర్లకు ఇరవై నుండి ముప్పై వేల జీతంకి మించి ఇవ్వరు కానీ ఎన్టీఆర్ ఏకంగా యాభై వేల జీతంకి పైగానే ఇస్తుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్లో లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే ఇటీవల ఆ చిత్ర బృందం ఎన్టీఆర్ టీజర్ ని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టిన ఈ టీజర్ కి వన్ మిలియన్ కి పైగా లైకులు రావడం విశేషం టాలీవుడ్ లో ఈ రేర్ ఫీట్ ని సాధించిన మొట్టమొదటి టీజర్ ఇదే ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి మన అందరికి తెలిసింది ఈ సినిమా తర్వాత ఆయన కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు ఇప్పటి వరకు తెలుగు సినిమా ప్రేక్షకులను మాత్రమే అలరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇండియాలో మరో ప్రభాస్లా మారుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు